సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం 2 నెలలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు. రేపటి నుంచి 24 వరకు తాండూరులో లాక్డౌన్ విధిస్తున్నట్లు వ్యాపారస్తులు ప్రకటించారు. ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ సవాంగ్ హెచ్చరించారు. అత్యవసర ప్రయాణికుల కోసం ఈ పాస్ విధానం అమలు చేస్తామని అన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు సరఫరాకు ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం 310 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 49 చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు 50 క్రయోజెనిక్ ట్యాంకర్ల వాహనాలను కొనుగోలు చేయనున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులకు పాల్పడడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. కేసులతో నోరు మూయించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా వచ్చిన విద్యార్థిపై కేసులు పెట్టి జైల్లో పెడతారా అంటూ ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ను అతని బృందాన్ని తక్షణమే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా తగ్గుముఖం పట్టాలని అరసవల్లి సూర్యనారాయణ దేవాలయంలో మహాసౌరహోమం నిర్వహించారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని హోమం నిర్వహించినట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కరోనా విజృంభిస్తున్న వేళ దిగుమతి చేసుకుంటున్న మందులు, వివిధ వైద్య పరికరాలపై పన్నులు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. ఇవాల్టి నుంచి ఈ నెల 24 వరకు కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి. ఉదయం 6 నుంచి 9 వరకే నిత్యావసరాలకు అనుమతిచ్చారు. ఇవాల్టి నుంచి ఢిల్లీలో మెట్రో రైలు సేవలు నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తితో ఈ నెల 17 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధు విచారణ కొనసాగుతుంది. ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో పుట్టా మధును విచారిస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల చెరువులో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. మైనింగ్ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ తారానగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. రహానా జ్యువెల్లరీ షాప్లో 4 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అస్సాం కొత్త ముఖ్యమంత్రిగా ఇవాళ హిమంత్ బిశ్వా శర్మ ప్రమాణం చేయనున్నారు. బీజేపీ లెఫ్టినెంట్ పార్టీ లీడర్గా హిమంత్ ఎన్నికైనట్లు కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ తెలిపారు. చైనా రాకెట్ శకలాలు హిందూ మహాసముద్రంలో కూలడంతో నాసా ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశిత ప్రమాణాలు పాటించడంలో చైనా విఫలమైందని విమర్శించింది.